నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి ఆధ్వర్యంలో భారతీయ సంఘ సంస్కర్త దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శోభ గారు మన వజ్రేష్ యాదవ్ అన్న గారిని సాల్వాతో సన్మానిస్తున్నారు. చేస్తున్నాము. ఇక్కడ మహిళలను చూడగానే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ మహిళలు కనిపిస్తారో అక్కడ కలకలలాడిపోతుంది. ఏది కానీ అది ఫంక్షన్ కానీ, పెళ్లి కానీ, పార్టీ కానీ, కిట్టి పార్టీలు కానీ, ఏదైనా కానీ మహిళలు ఉంటేనే ఆ సాధారణత ఉంటుంది. అయితే ఈ మహిళా ప్రపంచానికి మహిళా దినోత్సవం అనే గుర్తింపు ఇచ్చినందుకు చాలా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మహిళా దినోత్సవం రోజైనా మహిళలకు ఒక ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మనకు ఈ మహిళా దినోత్సవం సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అయితే ఒక అమ్మగా, భార్యగా, చెల్లిగా అడుగడుగున సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అన్ని రంగాలలో రాణిస్తున్న ఈ నారీ లోకానికి నా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటేనే ఈ ప్రపంచం సక్రమమైన పద్ధతిలో నడుస్తుందనేది వాస్తవం. అది నిజమా కాదా? సమాజాన్ని ముందుకు నడిపించాలంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది, అవునా కాదా? సమాజంలో సమాజ సేవలో అన్ని రంగాలలో, రాజకీయ రంగాలలో తన పాత్రను పోషిస్తూ ఇంటిని చక్కదిద్దుకుంటున్న ఈ మహిళా సమాజానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజకీయ రంగంలో మహిళల పాత్ర ఇంకా చురుగ్గా ఉండాలని, వాళ్ళు సమాజాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నా తోటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అధికారం ఎట్లా వస్తుంది? మన కోసం చట్టసభలలో మాట్లాడే వాళ్ళు ఉంటేనే మీకు అధికారం వస్తుంది. ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం, మరి దానికోసం ప్రధానమంత్రి గారు, మిగతా అన్ని పార్టీలు, మా తల్లి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం ఇచ్చింది. ఈ రాష్ట్రం ఇచ్చినాక మీ అందరు కూడా చట్టసభలో కావాలని చెప్పి కొట్లాడి కొట్లాడి పార్లమెంట్ లో మిమ్మల్ని అందరినీ కూడా 33% ఉంచాలని ఆలోచనతో ఆ బిల్లు పెట్టించింది. ఆ బిల్లుతో పాటు తెలంగాణలో రాష్ట్రం ఈరోజు ఆ తల్లి ఇచ్చింది. మనం చూడలే ఎప్పుడు అవన్నీ అమ్మ చూసిన మా దేవతలను ఎక్కడనన్నా మనం పోషమ్మని చూస్తాం, మత్స్యమ్మని చూస్తాం, ఇంకా పోతే దుర్గమ్మని చూస్తాం, రకరకాల రూపాలలో అమ్మవార్లను చూస్తాం. కానీ మనము ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నామంటే, ఈ రాష్ట్రంలో గొప్పలు చెప్పుకుంటా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే దానికి కారకురాలు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ కనుక లేకపోతే ఈనాడు తెలంగాణ వచ్చేది కాదు. ఎంతమంది చచ్చినా, ఎంతమంది బతికినా ఒక ఒక ఆలోచన చేయాలని తల్లి చేస్తారు. ఇంట్లో రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లికి మన బాధను తెలుసు. 1200 విద్యార్థులు చనిపోయారు, నా పిల్లలు చనిపోయారని బాధతో రాష్ట్రం ఇచ్చింది. మరి అదేవిధంగా మన తల్లి ఇంట్లో చూస్తూ ఉంటాం, పిల్ల పాప చిన్నగా పుట్టినప్పుడు అమ్మాయిని పెద్ద అయ్యేంత వరకు కంటికి రెప్పాలా కాపాడుకునేదే తల్లి.
కనుక నేను ఆ తల్లిని పాదాభివందనాలు చేస్తా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నా అని తెలియజేస్తా ఉన్నాను. రకరకాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల జోలికి నేను పోదలుచుకోవాలని ఇది మహిళా సదస్సు. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో 50% మీకు రిజర్వేషన్ ఉంది. ఇప్పటిదాకా రామారావు చెప్పినట్టు, మా శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు, మా శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టు, మా భాస్కర్ రెడ్డి చెప్పినట్టు, మిగతా మిత్రులందరూ చెప్పినట్టు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, మీరు చైతన్యవంతులు కావాలి. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా పెద్ద మనుషులు అందరూ కూడా ఉద్యోగాలు కోతారు. మీరు ఇంట్లోనే పరిమితం కాకుండా 4-5 గంటలు ఇంట్లోనే ఉండకుండా కనీసం 6 గంటలు మా కోసం కేటాయించండి అమ్మా, మా మున్సిపాలిటీ కోసం కేటాయించండి, మీ దగ్గర రోడ్ల కోసం కేటాయించండి, మీ అభివృద్ధి కోసం కేటాయించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దానితోపాటు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జోలికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ప్రజలు చేయాల్సింది బాధ్యత ఉంది. ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కనుక మీరందరూ కూడా మీ విన్నట్టు ఉంటాం. ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఈయన ఎంతమంది వార్డు నెంబర్ అన్న 18 మందిలో 9 మంది మీరు ఉంటారు, 9 మంది మీరు ఉంటారు. కనుక మీరందరూ కూడా చైతన్యం ఉన్నటువంటి మహిళలు బయటికి వెళ్ళాల్సిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ మీటింగ్ రావడం, మీ అందరి ముంగట ఇది మాట్లాడడం, నాకు 3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉండే పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం 10 గంటల దాకా అక్కడే ఉన్నా, నిలబడాలంటే కాళ్ళు కురుస్తూ ఉన్నాయి. అయినా కూడా పొద్దున్న లేచి మళ్ళీ జనరల్ వచ్చేసింది, ముఖం కడుక్కోకుండా ఇప్పటివరకు కూర్చొని ఇప్పుడే మొంగ కడుక్కొని స్నానం చేసి చక్కగా మీ దగ్గరికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మా లక్ష్మికి ఎత్తా ఉన్నా నేను, మన నియోజకవర్గంలో జరిగిపోయింది జరిగిపోయింది, కానీ రేపు అనంత లక్ష్మి కానీ, నువ్వు కానీ, సరిత కానీ, అట్లనే పోతే శ్వేత కానీ, ఆమె టైగర్, మాకు అక్కడ కొనకురుసుడు ఆమె, మేము ఆమె పేరు పెట్టినామంటే టైగర్ అని పెట్టినాం, రాజు కూడా ఉంటుంది. మీరందరూ కూడా ముందున్న వాళ్ళు, పాపం మా అక్క వచ్చుడు నవ్వుతా ఉంది, అంటే నవ్వుతా ఉంటారు చాలామంది. అందుకనే పేరు మీ అందరికి చెప్తా ఉన్నా, నేనున్నా మీకు తోడుగా, మీ తోబుట్టుగా, మీ పమ్మినిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నేనుంటా. మీరు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా మీకు నాకు చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతా ఉన్నాను.